పాపులర్ పిజ్జా ప్లేస్ ఉంది, దాని పేరు వచ్చేసి సీక్రెట్ పిజ్జా. సో అది చాలామందికి తెలియదు. నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పిజ్జా నేను తింటామట అక్కడ. సో అన్ని రకాల పిజ్జాలు ఉంటాయి, చీజ్ పిజ్జా, పెప్పరోని పిజ్జా. సో నేను పెప్పరోని తింటాను, సో ఓన్లీ పిజ్జా తింటాను అనమాట. సో వెళ్ళి ఇవాళ ట్రై చేద్దాం, అది ఎక్కడుందో ఏంటో మనమే కనుక్కొని వెళ్దాం యాక్చువల్లీ. సో యా చాలా బాగుండబోతుంది అది. ఇవాళ మాత్రం మా ఫ్రెండ్ రాజ్ కూడా ఉన్నాడనమాట. అండ్ ఇది లాస్ట్ నైట్ వేగస్లో. సో రేపు బ్యాక్ వెళ్ళిపోతున్నాం సాక్రమెంటోకి. అండ్ ఇంకా సో వచ్చి నెక్స్ట్ టైం, నాకు తెలిసి చాలామందికి తెలియదు సీక్రెట్ పిజ్జా గురించి. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అసలు మిస్ అవ్వమాకండి, ఎందుకంటే ఇది బెస్ట్ పిజ్జా. బెస్ట్ అంటే ఇంకా బెస్ట్లో బెస్ట్ పిజ్జా, దీనికి అందులో డిస్కషనే లేదు. మీరు చూస్తారు ఆ ప్లేస్ ఎలా ఉంటుందో, దానికి ఒక బోర్డు ఉండదు, లేకపోతే అసలు ఏమీ ఉండదు అనమాట. అది జస్ట్ అందుకే దాని పేరు సీక్రెట్ పిజ్జా. సో ఈరోజు మనం ఒక సీక్రెట్ పిజ్జా గురించి ఎవరికైతే ఏమి తెలియదో వాళ్ళు ఎలాగ వెతుక్కుని వెళ్తారో అలాగే మనం కూడా వెళ్దాం. ఇప్పుడు నేను చాలాసార్లు వెళ్ళాను కానీ, బట్ నాకు స్టిల్ ఇప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కడ ఏంటి అనేది. బట్ అదైతే మనం కనుక్కొని వెళ్దాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ జర్నీ మనకి ఆ పిజ్జా ప్లేస్కి వెళ్ళడానికి. సో యా లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. Hey, which one is the secret pizza? It's on the third floor. Third floor? Okay, thanks. So, yeah, third floor on the secret pizza. So, let's do it. So, కొంచెం కష్టమే అవుతుంది కనుక్కోవడం. So, third floor is upstairs. What floor is this? Second. Okay, gotcha. సో థర్డ్ ఫ్లోర్ పైన అంటండి. సో వెళ్దాం థర్డ్ ఫ్లోర్కి. సో మనం ఎంత తిరిగినా సరే అది వర్త్ ఇట్ అని చెప్తున్నాను. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి, ఎందుకంటే దీనికి సీక్రెట్ పిజ్జాకి ఎక్కడ కూడా బోర్డు కానీ ఏముండదు. సో అందుకే దీని పేరు సీక్రెట్ పిజ్జా. వావ్, ఈ ఆర్ట్ పీస్ అయితే బాగుంది, షెల్ కదా ఇది. సో సీక్రెట్ పిజ్జా మీరు కనుక్కోవాలంటే చాలా కష్టం, ఎక్కడ బోర్డు లేదు చెప్పే కదా అంతకుముందు. సో ఇది లొకేషన్ ఎస్టీకే అనే చూసినట్టు క్లబ్ ఉంది, అండ్ జూమా అనే బార్ ఉంది. ఓకే, ఇక్కడ బ్లూ రిబ్బన్ అనే ఒక మెయిన్ రెస్టారెంట్ ఉంది అనమాట. ఈ బ్లూ రిబ్బన్ రెస్టారెంట్ దగ్గర సో ఈ పక్కనే ఉంది ఎంట్రన్స్. చూడండి, ఇవంతా కూడా ఇక్కడ హాలీవుడ్ మూవీస్ పోస్టర్లు పెట్టి. నా ఫేవరెట్ మూవీ ది గాడ్ ఫాదర్. సో ఇలా చిన్న చిన్న పోస్టర్లు పెట్టి ఇట్లా వీడు చేశాడు. సో ఇలా ఉంది లోపల అంతా కూడా, సింపుల్, చాలా చిన్న ప్లేస్ కానీ ఇది చాలా ఫేమస్ వేగస్లో.
ఐఎమ్ ప్రెటీ ష్యూర్ యూ వాంట్ రిగ్రెట్. మీకు చాలా బాగా నచ్చుతుంది మీరు పిజ్జా లవ్ అయితే కనుక. సో ఇక్కడ చూడండి వాళ్ళ మెన్యూ ఉంది. సో మొత్తం పిజ్జా వచ్చేసి $30, తర్వాత 2 toppings ఒక ప్రైజ్, 3 toppings కి $34.50, 4 toppings కి $40, అడిషనల్ టాపింగ్ అయితే కనుక ఇంకా 250 అనమాట. అండ్ స్లైస్గా కూడా తీసుకోవచ్చు మీరు, ఉట్టి చీజ్ అయితే 5.25, అడిషనల్ టాపింగ్ అయితే 50 cents ఎక్స్ట్రా. బట్ డెఫినెట్గా మీరు మిస్ అవ్వమాకండి ఈ పిజ్జాని, బెస్ట్ పిజ్జా ఇన్ యూఎస్ నా దృష్టిలో ఇదే మాత్రం. చూడండి అలా అందులో పెట్టి వీళ్ళు డిఫరెంట్ రెసిపీ టోటలీ చూసారా, ఇలా ఉంటుంది పిజ్జా. ఇక్కడ మీరు చూడొచ్చు లైన్ ఎంత ఉందో చూసారా, సో అంత ఫేమస్ అనమాట ఇది. ఎక్స్క్యూజ్ మీ, సో పిజ్జా రెడీ అయిపోయింది మండి చూసారా. సో హాఫ్ పెప్పరోని అండ్ హాఫ్ చీజ్. సో దీంట్లో మనం ఇది వేసుకుంటే ఫ్లేక్స్ సూపర్ ఉంటుంది. అలాగే కొంచెం చీజ్ ఉంది కదండి, లేదు చీజ్ కూడా ఉంది, చీజ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. కాదు నీకు సో చీజ్ కూడా వేసుకున్నాం సూపర్. సో తింటాను పిజ్జా, వేడివేడిగా ఉంటే చాలా జాగ్రత్త. ఇంతసేపు వెయిటింగ్ వచ్చే దీనికి మొత్తం పిజ్జా అంతా ముగ్గురు కట్టం చేసాం, అందుకే చాలా బాగుంటుంది టేస్ట్. సో మా వేటర్స్ వచ్చేటప్పుడు సీక్రెట్ పిజ్జా లేకుండా కంప్లీట్ అవ్వదు. సో గ్లెన్ లెవిట్ 25-year-old సింగిల్ మాల్ట్ విస్కీ వేసుకుని ఆ తర్వాత అక్కడే మా కెసినో పల్లాచోలో ఉన్న హాంకాంగ్ కెఫేకి బయలుదేరాం. సో డిన్నర్కి వచ్చాం, సో ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే హాట్స్ అండ్ సోర్స్ ఎక్కువ ఫ్రైడ్ రైస్ ఫుల్ స్పైసీ కంటే పెట్టి నేను ఆల్రెడీ చెప్పాను స్పైసీ, అలాగే మంగోలియన్ చికెన్ ఒకటి అండ్ మంగోలియన్ చికెన్, షెజ్వాన్ చికెన్ అయిపోయింది, అది అయిపోయింది, చికెన్ ఫ్రైడ్ రైస్ స్పైసీ కుమ్మేస్తాడు. నెక్స్ట్ వాల్నట్ షింప్, యా అది చాలా తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్లో అయిపోయి నేను లాస్ట్ టైం వచ్చిన తిన్నాను కానీ, బట్ అది మనోడు చాలా తీగా అదే చాలా బాగుంది చెప్పేది, నేను తీగా ఉంటుంది అనుకున్నాను కానీ అన్నీ గ్లేస్ట్ అది మేము చూపిస్తూ వచ్చిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తీగా ఉంటుంది, డిజర్ట్ లాగా ఉంటుంది అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. హాట్ అండ్ సోర్ చికెన్ సూప్, అది చెప్పాను ఆల్రెడీ, హాట్ అండ్ సోర్ చికెన్ సూప్. సో వెరీ ఎక్సైటెడ్. చికెన్ పాట్ స్టిక్కర్స్ అది చూద్దాం ఎలా ఉంటుందో. అది మన సమోసాల లాగా ఉంటుంది కొంచెం, కాబట్టి సమోసాల లాగా కాదు చూసాం, మీకు చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. డంప్లింగ్, డంప్లింగ్స్ రైస్ రైస్ ఫ్లోర్ తోటి పెట్టి పురుగుల పూర్ణం లాగా పెడి మంచి ఉండి లోపల అది ఉంటుంది అంతే, పైన పూర్ణంగా ఉంటే కాకపోతే అది బియ్యం పిండితో చేస్తారు.
వైట్ లేయర్ లాగా లేదండి. అదే సోయా సాస్ కూడా అదే పైన నైస్ డంప్లింగ్ చికెన్ ఉంటుంది, బేసిక్ రైస్తో చేశారన్నమాట. అది దీన్ని మనం సోయా సాస్లో ఇలాగ ముంచి ఇంకా లైట్గా చికెన్ క్యాబేజ్ కూడా లైట్ అక్కడక్కడ ఆనియన్స్ ఉన్నాయి అన్నమాట. బట్ చాలా బాగుంది, కొంచెం స్పైసీగా బాగుంది, డెఫినెట్గా వర్త్ ట్రై. సో హాట్ అండ్ సోర్ చికెన్ అండి ఇది, సూప్ వచ్చింది ముందే. సో ఇప్పుడు హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ ట్రై చేస్తాం. వెరీగా ఉంది, టేస్ట్ తెలియదు ఎందుకంటే ఫాస్ట్ చూస్తున్నాను. బట్ ఇప్పుడు స్లోగా కొంచెం ఊరుకుని అది అడిగితే ఒక కప్పు అన్నాడు అది సరే తీసుకురా అన్నా. ఆయన ఇద్దరం షేర్ చేసుకునే పని బాగుంది మంచిగా. ఇట్లాగే సాస్ వేసుకుంటే ఎలక్స్ కిచెన్లో 94లోనే అక్కడ వచ్చి పరిగెత్తుకుని వచ్చి అన్యాయం ఇది టేస్ట్ చాలా చాలా బాగుంది. సో చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసింది చూడండి. కొంచెం ఇందులో మనం ఆ స్పైసీ పాస్ చేయాలి, కొంచెం ఆ స్పైసీ పాస్ చేయాలి కొంచెం. థ్యాంక్ యూ. దీన్ని ఏమంటారు స్పైసీ సాస్ కదా, చిల్లీ పేస్ట్ ఉంటుంది. సో చిల్లీ పేస్ట్ ఇందులో వేస్తున్నాను అనమాట, కొంచెం స్పైస్గా ఉంటాను కని చెప్పి. సూపర్గా ఉంది చికెన్ ఫ్రైడ్ రైస్. హలో స్పైసీగా నేను ఎక్కువ స్పైసీ చెప్పాను. అలాగే మంగోలియన్ చికెన్ కూడా వచ్చేసింది. చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ రెస్టారెంట్ ఇన్ యూఎస్, చాలా చాలా బాగుంది. సో అందుకే ఈ రెస్టారెంట్ ఏంటంటే మీరు ఏది చెప్పినా సరే వాళ్ళు బెస్ట్ చేస్తారు ఇక్కడ చూడండి. అంత మంగళం చికెన్ నువ్వు వేసుకున్నాడు పాస్ట్. సో ఇప్పుడు మంగోలియన్ చికెన్ తయ్యాదాం. ఇందులో కొంచెం గ్రీన్ ఆనియన్స్ కనిపిస్తున్నాయి గ్యారంటీగా. రెడ్ చిల్లీ సూప్, స్ప్రింగ్ ఆనియన్స్ యాక్చువల్ గ్రీన్ ఆనియన్స్ కాదు, రెడ్ చిల్లీ సూప్, దెన్ బ్రోకలీ, చూడట్టు వాల్నట్స్ అనమాట. వాల్నట్స్ పైన కొంచెం తీగ షుగర్తో షింప్ చేసారు. షింప్ అంటే మన ప్రాన్స్. ఇక్కడ మనం చూసే డిష్ పేరు షెజ్వాన్ స్టైల్ చికెన్ విత్ డ్రైడ్ చిల్లీ అండ్ పీనట్స్. చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసి ఆ పైన రెడ్ చిల్లీ వేసి తాలింపు వేశారనమాట. చాలా స్పైసీగా ఉంది, బట్ ఇది ఓకే డిష్. ఐ వోంట్ సే గ్రేట్, బట్ యా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ డ్రింక్స్లోకి చాలా చాలా బాగుంటుంది. సో మెయిన్ కోర్స్ అయితే ఫుల్గా తినేసాం, కుక్కి కుక్కి పెట్టాను నేనైతే మాత్రం. అండ్ తర్వాత ఇప్పుడు వాళ్ళు గ్రీన్ టీ ఇచ్చారనమాట. బేసికలీ అందులో లెమన్ వేసుకుంటే లోపల ఉండే యూనో ఇది గ్రీజ్ అంతా కూడా, అంటే ఈ జిడ్డు ఏదైతే ఆయిల్తో చేశారో అదంతా కూడా కొంచెం క్లియర్ అవుద్ది. సో అందుకని లెమన్ వేసుకుని తాగాను. సో ఇంకా మేము డెజర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఆర్డర్ చేసిన డిజర్ట్ పేరు మాచా టీ చీజ్ కేక్. చూసారు కదా అద్భుతంగా ఉంది, అసలు చూస్తానికైతే మాత్రం అసలు ఫిదా నేనైతే. ఇంకా టేస్ట్ కూడా అంతకంటే బాగుంది, అంటే ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంట వీళ్ళు మెనూలో. అమేజింగ్ టేస్ట్, అద్భుతంగా ఉంది, సూపర్. మీరు చైనీస్ ఫుడ్ లవర్ అయ్యుండి లాస్ వెగస్లో ఉంటే ఈ రెస్టారెంట్ తప్పకుండా ట్రై చేయాలి. దీని పేరు హాంకాంగ్ కెఫే, పలాచోలో ఉంది. సో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఇది చూసి భయం వేసింది. అది డక్ అంట, ఫ్రైడ్ డక్ అంట. ఓ మై గాడ్, నాకు చాలా భయం వేసింది చూసి.
మీరు హెవీగా కాకుండా లైట్గా తినాలనుకుంటే ఈ పలాచో వెనీషియన్ కెసినోలో ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. మేము ఆ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అంటే ఒకరోజు అక్కడ తిన్నామన్నమాట. అంటే అక్కడ చాలా యూనో చైన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూనో సబ్వే అవ్వచ్చు, లేకపోతే చిపోట్లే, లేకపోతే పాండా ఎక్స్ప్రెస్, ఇలా రకరకాల యూనో రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు ఒకవేళ ఓన్లీ ఇండియన్ ఫుడ్డే మీరు తినగలుగుతారు అనుకుంటే కనుక ఇక్కడ కర్రీ పాట్ అని చెప్పేసి ఈ ఫుడ్ కోర్ట్లో ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉందండి. ఇక్కడ మీకు నేను మెనూ పెట్టాను. ఇక్కడ సౌత్ ఇండియన్ డిషెస్ లైక్ మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఇడ్లీ, అక్కడ దగ్గర నుంచి ఆలు పరాటా, బేల్పూరి, ఇలా నార్త్ ఇండియన్ డిషెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది చాలా కన్వీనియంట్ కూడా, బేసికలీ మనం ఎక్కడికో బయటికి డ్రైవ్ చేయక్కర్లేదు, సో దగ్గరలోనే ఉంది. మేము ఆలు పరోటా ఆర్డర్ చేశాము. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది, ఓకే, అంటే సూపర్ ఏం కాదు, బట్ మనకి దొరకడమే ఎక్కువ. ఇక్కడ వేగస్ ఫుడ్ వ్లాగ్ ఇక్కడతో అయిపోయిందండి. సో మాలో కొంతమంది ఫ్రెండ్స్ నైట్ క్లబ్కి వెళ్దాం ఉన్నారండి, అదే డిస్కోటెక్. సో మేమున్న కెసినోలోనే టావ్ అని ఒక నైట్ క్లబ్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరి అక్కడికి వెళ్ళాం. జస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేసాం. అంతా ఫుల్ లౌడ్ మ్యూజిక్, జనాల డ్యాన్సులు అంతా కూడా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ టావ్ నైట్ క్లబ్.